हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टि रेसिपी वच्चेसी एग्जिबिशन लो मनकी मिर्ची बज्जी दोरुकुतुंदि कदंडी, दांतोटी नेनु मसाला मिर्ची चेस्तुन्नानु। आ पोडुगु मिर्ची तोटी मसाला पेट्टी ई विधंगा मिर्ची तयार चेसुकोवच्चु फ्रेंड्स, चाला टेस्टीगा उंटाई। मीकु इला पोडुगु मिर्ची दोरికితే इला ट्राई चेयंडी। मुंदुगा स्टव वेलिगिंचि ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేస్తున్నాను। ఇది మసాలా కోసమండి। మధ్యలో మనము మిర్చిలో పెట్టుకుంటాం కదా, దాని కోసం అన్నమాట 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి। वन टी स्पून जीलकर्रा, वन टी स्पून धनियालु ऐड चेसुकोवाली। वीटन्नितिनी दोरगा वेयिंचुकोवालंडी। इला वेयिंचुकुन्न तर्वात कोंचेम चल्लारिन तर्वात इप्पुडु मिक्सी जार लो वेसुकोनि मेत्तटि पौडर लागा चेसि पेट्टुकोवाली। इला चेसि पेट्टुकोवालंडी। इप्पुडु इंदुलो तगिनंत उप्पु ऐड चेसुकोवाली। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలానే యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము। అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాము ఈ పౌడర్ నంతా। ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండుని ఆల్్రెడీ నానబెట్టుకున్నానండి, చాలా తక్కువ చింతపండు। ఈ విధంగా తీసుకొని దాంట్లోంచి వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి। ఇలా బాగా కలుపుకోవాలి। చింతపండు రసం యాడ్ చేసుకొని ఈ రకంగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి। ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది। ఇప్పుడు మిర్చిలు ఈ విధంగా ఉంటాయండి। మిర్చిలు అనేవి ఇలా పొడుగ్గా లావుగా ఉండే మిర్చి అండి। వీటిని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి, చూపించిన విధంగా। అన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం। ఇలా కట్ చేసుకున్న వాటిలో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి। ఇందులో సీడ్స్ తీయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది స్పైసీగా ఏమీ ఉండవు। ఇలా గింజలతోనే ఉంచుకొని మనము మిర్చిలు వేసుకోవచ్చు। ఇలా అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి। పిండి కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను, అందులో 2 కప్పుల శనగపిండి యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి। తర్వాత తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ వాము అండి, కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి। మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా కలుపుకోండి, చాలా బాగుంటుంది। ఈ విధంగా కలుపుకోవాలండి, చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది। తర్వాత మనము ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని తీసుకొని ఈ విధంగా అంతటా కోట్ అయ్యే విధంగా ఇలా మిర్చిని తీసుకొని వేడెక్కిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి, లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా కాలుతుంది। ఇలా అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని వైపులా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి, అలానే గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మిర్చిలు రెడీ అయిపోయాయి। ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత పై నుంచి ధనియాల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుందండి। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మసాలా మిర్చి బజ్జీ। మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ పొడుగు మిర్చి దొరికితే ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। అస్సలు కారం ఉండవండి, చాలా టేస్టీగా బాగుంటాయి। మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి।
మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.